వెళ్తే అక్కడ ఉపన్యాసం చెప్పామనుకోండి, ఒక ముసలామె 2 రూపాయలు ఇచ్చి, అది 2 రూపాయలు 2 కోట్లే, 2 కోట్లు కదా అది ప్రేమ కదా. తిరుపతి పక్కన పల్లెటూరులో ఒక చాలా పూర్ పర్సన్, వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, నాకు పరిచయం. ఒక 5,000 ఇచ్చాను, మళ్ళీ కష్టం వచ్చింది, మళ్ళీ 10,000 ఇచ్చాను, ఎవరితోనో ఇంకో 10-30,000 ఇప్పించాను. ఇప్పుడు అతను 10,000 ఇచ్చినోడికి 900 నాకు ఎక్కువ కాదుగా, కాగితంలో చూస్తే ఆ 2 రూపాయలు ఎక్కువ కాదుగా. అంటే అక్కడ వాల్యూ ఎలా వస్తుందంటే చాలా చిన్న ఉదాహరణ. ప్రసాద్ అడ్మిండలు పీకోడి పెరవాయ అరటిపండు, ఏమండి అరటిపండు కానీ ఇలా తొక్క తీసి ఓ 2 చుక్కలు నీళ్ళు చల్లి ఓ తులసాకేసి మంత్రం, పెద్ద పెద్ద మంత్రాలు రాకపోయినా శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు ఏమంటారు ప్రసాద్ అవునా. కానీ అరటిపండు తినాలంటే సైతానికి భయం, ఎజ్రాయిల్ సైతానికి తెలీదా, మన పేసా తెల్లకాయ తెలగదు. లేదులేండి అంటే చర్చిలోని ఈ అరటిపండుకి వెళ్ళే ప్రసాదం అందిస్తారు. అందుకే నేను అమ్మాయిని అన్నది, నేను సాధు నువ్వు ప్రసాదు, తేడా వస్తే జాదు నాకు అందుకని రాదు. ఇక్కడ అసలే ఫుల్ పాప ఉన్నాడు ఇక్కడ నేనంటే ఏ కాదేటి, వాళ్ళ అమ్మ పాపి వాళ్ళ చెల్లి పాపి అడిగి అది ఫుల్ బీబీ, కాబోయే పాపి అంత కాబోయే పాపి అడిగి బీబీ. విషయం ఏంటంటే యద్భావం, అందువల్ల మనం ప్రపంచాన్ని యథాదృష్టి తదా సృష్టి, మనం ఎలా చూస్తామో అలా కనబడుతుంది. మంగమ్మ ఎలా ఇది నా కూతురు అనుకున్నాం అనుకోండి, ఎంత ఆత్మీయత ఉంటుంది అవునా. నేను చాలాసార్లు ఒక ఉదాహరణ ఇచ్చాను చెప్తా, కూచల తల్లి ఏ ఉదాహరణ ఇచ్చానంటే మనలో వైబ్రేషన్ ఉంటుంది, ఆ వైబ్రేషను మంచి అయితే మంచి చెడైతే చెడు, అలా కూర్చోబెట్టుకున్నప్పుడు లోపల దురుద్దేశం ఉంటే ఆ బిడ్డ కూర్చోలేదు సార్, కూర్చోలేదు రాలేదు సార్, చాలా ముళ్ళ మీద కూర్చున్నట్టు వైబ్రేషన్స్ ఉంటాయి, ఆ దుర్మార్ కేవలం థాట్స్ ఉద్దేశం సార్, ఉద్దేశమే. ఎవరు విదురుడు భోజనాన్ని పిలిచాడు, పిలిచాడా గమ్మున ఉన్నాడు, ఎందుకు పిలిచాడు ఆయనకే లేక చెప్తుంటాను, దుర్యోధనుడు పిలిచాడు కృష్ణుని, భీష్ముడు పిలిచాడు, ద్రోణుడు పిలిచాడు, వెళ్ళడా వెళ్ళాలి, ఆ విదురుడు పిలవలే వెళ్ళాడు, ఎందుకు కంగారు పడిపోయాడు, కూర్చోబెట్టాలిగా ఏదో కుర్చీ ఉంది, ఆ కుర్చీ మీద కూర్చోబెట్టలే ముందు ఏం చేశాడు, ఈ రెండు కూర్చోడు చెక్ చేశాడు, చెక్ చేసి కూర్చోబెట్టాడు, అక్కడ ఉన్నోళ్ళు ఏ బుద్ధుందా స్వామి వచ్చాను కాబట్టి నువ్వు మళ్ళీ కూర్చుని మన అలా సెట్ చేస్తావు అంటే, ఏమో దుర్యోధనుడు అక్కడ సెట్టింగ్ చేశారు కదా ఎలా ఆ ఆఫీసులో అంత అదే రాజభవనంలో కృష్ణుడు కుర్చీ పెట్టాడు, ఆ సెట్టింగ్ కూర్చేది కుర్చీ పెట్టగానే కింద చిచ్చుని వస్తే కింద వెళ్ళిపోతే దుర్మార్గుడిగా ఆ స్కెచ్ చేశాడు, కానీ కృష్ణుడు మరి భవంతుడు కదా వీడికి విశ్వరూపం చూపించాడు అనుకోని వేరే కదా. అలా మా ఇంటికి ఖచ్చితంగా భవంతుడు వస్తాను, మా ఇంట్లో కుర్చీలో ఏమైనా చేసాడేమో, పడిపోతే నేను పడిపోతాం స్వామికి ఏమో, ఇది కదా ప్రేమ. అలా విధుడు చెక్ చేశాడు, స్వామి వచ్చాడు అన్నాడు, ఏం చేయాలి తెల్ల అరటిపండు ఉన్నా ఏజు ఎందుకో అన్నాడు, అరటిపండు తీస్తున్నాడు, తీసి పండు పడేస్తున్నాడు, తొక్కలు తిన్నాడు, అక్కడేమో తొక్క తీసేస్తానని చెప్పి వచ్చాడు, ఇటు తొక్కలు తిన్నాడు. భీష్ముడు ఎవరండి పెద్దోడు, అంతకంటే పెద్దోడు ఉన్నాడు మహాభారతంలో, భీష్ముడి కంటే పెద్ద తలకాయ ఉందా,
భీష్ముడు పిలిస్తే అను ఇలా అని వెళ్ళిపోయాడు. ద్రోణుడు పిలిచాడు అని వెళ్ళిపోయాడు. బావా మా ఇంట్లో బోల్డ్ ఏర్పాట్లు చేశాను రా బావా అన్నాడు దుర్యోధన్. అక్కడ మాత్రం కృష్ణుడు నోరిపోయాడు, నేను రాను, నువ్వు నా భక్తుల్ని ఇడుములు పెట్టావు, నువ్వు కుడుములు పెడితే వచ్చేస్తా అనుకున్నారా, నేరాను. ఈ వీడియో చూసే వాళ్ళకి కుడుములు తెలుస్తే ఇడుములు అంటే తెలవేమో చెప్పేద్దాం, కొత్తతనం కదా పిల్లకాయలు. ఇడుములు అంటే ఏడు బాబు రాశారు కష్టాలండి, అదనమాట. ఏవి తినేవనుకోకూడదు. మొన్న మేము కర్ణాటకలో ఉన్నాం కదా, బెంగళూరు మేలుకొకట, ఇంకా నవ్వులు పూలు అలరాయి పిల్లలతో. ఏమని కన్నడ రాని తెలుగువాడు కర్ణాటక వెళ్ళాడు, మనకంటే వచ్చు, అందరికీ రావాలని ఏంది, అడిగితే వడ్డిస్తున్నారు భోజనాలు. ఆ వడ్డించేవాడు ఏం చేస్తున్నారు, సాగ బేక కావాలా వద్దా అని వడ్డిస్తున్నారు. ఈడేమో సాగ బేక అంటే బాబు రెండు సాకులు రెండు బేకులు సార్ అదే రెండు సాకులు రెండు బేకులు అన్నట్టు సరే అర్థమైంది. సో ఇక్కడ ఈ దుర్యోధనుడు పిలిస్తే రిజెక్ట్ చేయడానికి ఒక రీజన్, ద్రోణుడు పిలిస్తే రిజెక్ట్ చేయడానికి ఒక రీజన్, ఇంకోటి ఎవరు భీష్ముడు పిలిస్తే ఏమిటంటారు, సాతులూరు గోపాలకృష్ణమాచార్య వారు, నేను తెలుగులో బాగా వారి యొక్క లెక్చర్స్ వింటూ ఉంటాను, అంటే నేను నాలుగు భాషల్లో వింటూ ఉంటాను లెక్చర్స్, తెలుగులో వారంటే చాలా ఇష్టం, మిగిలిన విన్నా కూడా వారు బాగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ ఇంగ్లీషులో మా ప్రభుపాది వారు, హిందీలో పరాశర మహారాజ్, తమిళ్లో టిఎన్ జోసెఫ్ గొప్ప శ్రీవైష్ణవుడు. అసలు ఎంత బాగుంటుందంటే తమిళం వస్తే జ్యూస్ తాగినట్టు మంచి ఏ పలావ్ తిన్నట్టు ఉంటుంది అన్నమాట, భలే శరీరంగా ఉంటుంది. ఈ సాతూరు వారిది అంతే వారిది అంతే, అక్కడ ఇద్దరు శ్రీవైష్ణవులే, నేను తెలుగు అని తెలుగు, ఇంకా ప్రభుపాద చెప్పక్కర్లేదు. ఇంకా హిందీలో ఈ పరాశర మహారాజ్ ఏడుస్తుంది అంత బాగుంటుంది, అద్భుతం, వింటూనే ఉంటాను గత పదేళ్ళుగా వింటూనే ఉన్నాను ఇవన్నీ అనుకోండి. అయితే ఈ ఉద్దేశం ప్రధానం భగవంతుడి ఎప్పుడైనా. భీష్ముడు పిలిచాడు, ఎందుకు పిలిచాడు, నేను పెద్దోడిని జ్ఞానం ఉన్నోడిని మా ఇంటికి రాడేటి అని పిలిచాడు, అది జ్ఞానమదం. అహంకారం వీడు దుర్యోధనుడు మనమే కింగ్ రాజు రారాజు ఆడిది పదవీ మదం. ద్రోణుడు కృష్ణుడి పేరేంటి, బ్రహ్మణ్యదేవుడు. నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణయ జగద్గితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఇట్ వెరీ డియర్ టు కౌశన్ బ్రాహ్మణ, మన మా ఇంటి రాకుండా అది కులమాదం. కృష్ణ ఓ ట్యాక్స్ నచ్చదు, అలాగని వాళ్ళు పెద్దోళ్ళు కదా నొప్పించుకున్నా ఓ స్మైల్ వేసిపోయాడు. వీడికి మరి కౌంటర్ ఇవ్వాల్సిందే, వీడేం పెద్దోడు కదా, అందుకని వీడికి చెప్పాడు మీ కోపకు రాను ఈ పిలవని వాళ్ళు ఇంటికి వెళ్ళాడు అని తొక్కలు పెడితే ఎవరు తొక్క తీశారు. ఇక్కడ కేవలం భగవంతుడికి మన వస్తువులు అక్కర్లేదు, మన ప్రేమ కావాలి. ఈయన అలా తొక్కలు పెడుతుంటే కుంతిదేవి వచ్చింది అక్కడ, మేనల్డ్ అక్కడికి వచ్చాడని తెలిసి ఈయన పళ్ళు పడుతున్నాడు తొక్కలు పెడుతున్నాడు ఆయన తిరేస్తున్నాడు. ఓయ్ ఏం చేస్తావు అని గద్దించి భగవంతుడు ఇస్తే తొక్కలు పెడతావు దగ్గరలాగా అని గద్దిస్తే అమ్మ బాగా చెప్పారు క్షమించండి అని అప్పుడు తొక్కడ పడి పళ్ళు పెట్టాడు. కృష్ణుడు అన్నాడు చచ్చి నాకేం నచ్చలేదు అంత, ఇదే అప్పుడు తిట్టాల్సింది ఇప్పుడు అంటే అదే సొంత తొక్కడ పెడితే తిన్నావు ఇప్పుడు పళ్ళు పెడితే నచ్చలేదు అంటే ఏంటండి, నువ్వు అప్పుడు ఉన్న టెన్షను అటెన్షను బాగుందయ్యా, అసలు నువ్వు మై మర్చిపోయినావు, ఇప్పుడు ఇది తొక్క ఇది తోడు ఇది పండు ఆ స్పృహ ఉందని ఆ స్పృహ లేదు ఇందులో. ఇలాంటిదే తిరుమల విషయంలో బంగారు పూలతో పూజ చేశారు తొండమాన చక్రవర్తి,
మట్టి పూలతో పూజ చేశాడు కొమరాయి. ఎవరికి వెళ్ళాడు? ఈయన కోపం వచ్చింది, నన్ను గుడి కట్టించారు, నువ్వేమో నేను బంగారు పూలతో పూజ చేస్తే నువ్వు రాకుండా ఆడబోయావు అన్నాడు. అందుకే రాలేదు నేను. నేను ఎవరయ్యా? నేనెవరు? నా భార్యలు ఎవరు? ఒకటి శ్రీదేవి, డబ్బులు భూదేవి బట్టి నాకు రెండు సమానమే కదే. భౌతిక చదివి సావాలండి బాబు, తిట్టకూడదు అనుకుంటాను కానీ బయట వాళ్ళు చదవకుండా ఒక అందం ఉంది. జంప్ అయిన వాళ్ళు, కంప్ అయిన వాళ్ళు, మన మీద చదవచ్చు. సమలోష్టాశ్మ కాంచనా ఏంటి? అంటే ఏంటి? మీరు చెప్పండి, వాడు చెప్పాలి చిన్నవాడు. చెప్పండి. సమ సమ లోష్టాశ్మ లోష్టాశ్మ కాంచన సమలోష్టాశ్మ అంటే ప్రతి లోహంలోనే నాకు బంగారం కనబడుతుంది. దీన్ని వక్రభాష్యం అంటారు రా, మరి ఇదని ఆడవచ్చుగా. లోష్టం అంటే మట్టి. మట్టి అసలు తీసుకో, ఏం చెప్పాలి చెప్పు. బయటికి వెళ్ళి కట్ చేయండి తొందరగా ఫోన్. లోష్టం అంటే మట్టి, కాంచనం అంటే బంగారం. ఎవడైతే మట్టిని బంగారాన్ని ఒకలా చూస్తారో వాడు నాకు చాలా ఇష్టుడు. డిఫరెన్స్ చూపించేవాడు దుష్టుడు. రెండు చూడకూడదు.